హలో హలో అందరు అపాయింట్మెంట్ ఇస్తాం మాది వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జగిత్యాల లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముక్రమ్ను వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అవగాహన సంత మనము డ్రైవర్లకు ఓనర్లకు కల్పించుకోవడానికి మనం ఈరోజు సమావేశమైనాము. దీనిలో భాగంగా మన ఉమ్మడి జిల్లా డిటిసి గారు మనకు ఆయన అమూల్యమైన సందేశాలు ఇవ్వడానికి ఆయన టైంను మనకు కేటాయించి మనకు రావడం జరిగింది. కాబట్టి ఆయనకు మరొకసారి హృదయపూర్వక వెల్కమ్ చెప్తున్నాం. సుస్వాగతం. వారోత్సవాల రెండవ రోజు బాబా నిన్న ఇనాగ్రేషన్ ఫంక్షన్ అయిపోయింది. ఈరోజు ముఖ్య అతిథిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా రవాణా ఉప కమిషనర్ శ్రీ ఎం వారి వారి సందేశాలను ఇవ్వాల్సిందిగా ముందుగా మన ముఖ్య అతిథి గారు వారికి మన జిల్లా రవాణా అధికారి గారు కిషన్ రావు గారు సహకరిస్తున్నారు. పర్టికులర్గా దీంట్లో మెయిన్గా త్రాగి నడపడం కానీ లేదా నెగ్లెక్ట్ తోటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పర్టికులర్గా డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ లోడెడ్ వెహికల్స్ నడిపే వాళ్ళు కాకుండా లేట్ నైట్ డ్రైవింగ్స్ తోటి కూడా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నిద్ర సరిగా లేక
ఒక సెకండ్లో మన కన్ను మూసుకుంటే అది లారీ ఎక్కువతుందో తెలియదు, దాంతో ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లేట్ నైట్ డ్రైవింగ్స్ కూడా ప్రమాదానికి ఒక కారణము. మెయిన్గా పిల్లలలో వాళ్ళ యొక్క అవేర్నెస్ లేక నెగ్లెక్ట్ తోటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మెయిన్గా ఏమిటంటే త్రాగి నడపడం చట్టరీత్యా నేరం కూడా కాబట్టి డ్రైవర్లందరికీ, లారీ డ్రైవర్లందరికీ, ఆటో డ్రైవర్లందరికీ నేను విజ్ఞప్తి చేసింది అంటే మీరు తాగి అసలు నడపకండి, తాగినప్పుడు రెస్ట్ తీసుకోండి, మిగతా టైంలో మంచిగా ఉన్నప్పుడే నడపండి. మీరు మీ కుటుంబం సేఫ్గా ఉండాలి, మీతో పాటు ప్రయాణించే ప్యాసింజర్ కూడా సేఫ్గా ఉండేటట్టు మీరు నడపాలని విజ్ఞప్తి చేస్తూ నాకు వాస్తవానికి 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఈ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటూనే ఉంటున్నాం. అయినప్పటికీ ఈ డ్రైవింగ్ గురించి అవగాహన చాలా మన లోపల తక్కువ ఉన్నది అని ఒక్కొక్క తప్పదు. ఎందుకంటే ఏదో లైసెన్స్కి అప్లై చేస్తున్నాం, లైసెన్స్ వస్తున్నది, డ్రైవింగ్ స్కూల్ సర్టిఫికేట్ పెడుతున్నాం, సార్ టెస్టింగ్కి పిలుతుండ్రు, ఏదో పైరవ్ చేసుకుంటున్నాం, సార్ నువ్వు లైసెన్స్ ఇస్తేనే నాకు పొట్ట కడుతుంది సార్ అని చెప్పుకుంటున్నాం, మనం లైసెన్స్ తీసుకుంటున్నాం పోతున్నాం. వాస్తవానికి ఈ డ్రైవింగ్ స్కూళ్ళల్లో కానీ ఈ టెస్టింగ్లలో కానీ సరి అయిన మనకు సలహాలు ఇచ్చినట్టయితే కొద్దిగా మన లోపల అవగాహన పెరుగుతుందని నేను ఈ సభా వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ఈ మత్తు పానీయాలు సేవించడం, సెల్ ఫోన్లు మాట్లాడడం, అజాగ్రత్తగా వాహనాలు నడపడము, ఓవర్లోడ్తో నడపడము, ఓవర్ స్పీడ్తో నడపడం, ఇవన్నీ ఈ ఇవాళ రేపు చిన్నపిల్లల్లో కామన్ అయిపోయింది. ఈ ట్రిపుల్ సవారీ బైక్స్ నడపడం, వాళ్ళు నడపడం వలన మన లారీలకు, మన బస్సులకు ఇబ్బంది కలుగుతుంది. మన లారీ డ్రైవర్లు, మన బస్సుల డ్రైవర్లు ఎంత ఓపికతో నడిపినా వాడు ట్రిపుల్ సవారీ మీద వచ్చి కట్టుకొట్టి స్లిప్ అయి పడితే కూడా మన మీదనే కేసు బుక్ చేస్తున్నారు. నేను డిటిసి గారికి తెలియజేసేది ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు పంచనామాకు వచ్చినటువంటి ఆఫీసరు ఎట్లా యాక్సిడెంట్ జరిగిందనేది విచారిస్తలేడు. పెద్ద బస్సు మీద కేసు పెట్టండి, వాడు తాగాచి పడ్డా, వాడు రాత్రి పెళ్ళంతో కొట్లాడి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిండా, ఏది కూడా విచారిస్తలేరు పోలీసులు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. దయచేసి నేను చెప్పేది ఏంటంటే పంచనామా చేసేటువంటి ఆఫీసర్ ఎంఏ గారు రిపోర్ట్కి వచ్చినప్పుడు కానీ ఏ రకంగా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో డ్రైవర్ది ఎంతవరకు తప్పు ఉంది అనేది నిర్ధారించాలి, ఆ డ్రైవర్కు సహాయం చేయాలని మీ అందరి పక్షాన నేను కోర్టు సమావేశాలు ఏర్పాటు చేస్తే అవగాహన వస్తుంది. లైసెన్స్ జేబులో పెట్టుకోవాలి, ఒరిజినల్ లైసెన్స్ పెట్టుకోవాలి, జిరాక్స్ పెట్టుకోవద్దు, ఇవన్నీ మనకు ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనం పూర్తి స్వతంత్రంలో ఉన్నాం, భారత్ గమ్యం చేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పనిచేయాలని మేము తీర్మానించుకున్నాం. మీరు స్లాట్ బుక్ చేసుకున్నా కూడా మాకు విత్ హెల్మెట్ వస్తేనే మేము ఆఫీస్లో మా కౌంటర్ వేస్తాం, కాబట్టి మేము ఇవాటి నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాము. మా పత్రికా సోదరులు, ప్రింట్ అండ్ ఈ మీడియా వాళ్ళందరికీ నేను ఇందు మూలంగా కోరేది ఏంటంటే దీంట్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం దీన్ని ఎన్లైట్ చేయాలని కోరు. కానీ నడిపించి యాక్సిడెంట్లు చేసుకొని జీవితాన్ని కోల్పోతున్నాం, కొత్త బండ్లు కొంటున్నాం, హెల్మెట్స్ ఇస్తున్నారు కానీ అవి ఇంట్లో ఉంటున్నాయి, మనం బండి మీద వెళ్ళేటప్పుడు పెట్టు, దానికి ధరించి మనం అతివేగంగా వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటా. మరియు ఇంకోటి లారీలు డ్రైవర్స్ కూడా కొద్దిగా లాగినప్పుడు బండ్లు నడపకుండా పక్కన పెట్టి పండుకోండి, అందరికీ మంచిది. ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకు ధన్యవాదాలు. ఇంతకుముందు డ్రైవర్లు, మా ఆటో డ్రైవర్లు అందరి సోదరులకు, ఇలా చేసిన ఇద్దరులకు అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు లైసెన్స్ మేల పెట్టారు, అట్లా మేల ఒకసారి పెడితే ఆటో వాళ్ళకు సహకారం జరుగుతుంది. ఇంకోటి మనం కూడా యూనిఫామ్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. తాగుడు బండి నడుపుడు
ఇంత ముందుకు జియో వచ్చింది సార్, టెన్త్ చదువుకుంటేనే లైసెన్స్ చూపిస్తాను చెప్పి చాలా మంది పెద్దలు ఉన్నారు, అప్పుడు చదువుకోలేము అందరం. ఇంత ముందు ఒకసారి మేళ పెట్టిన మా సార్ మాకు, అలాగని మరోసారి మేళ పెడితే మేము అందరం కూడా లైసెన్స్ తీసుకొని చట్టబద్ధంగా మేము కూడా బండి నడుపుకుంటాం సార్. ప్రూఫ్ పెట్టుకుంటే మీకు లైసెన్స్ ఇస్తుంది. 8th క్లాస్ అనేది బ్యాడ్జ్ ఉన్నది, ఆ బ్యాడ్జ్ రావడానికి 8th క్లాస్ కావాలి. ఆటో నడుపుకోవడానికి అది అవసరం లేదు ఇప్పుడు దానికి. ఓకేనా? మేళ అంటే మేళా పెట్టడం, మనకున్న స్లాట్ను మనం ఇంక్రీజ్ చేయడానికి మనకు లేదు. ఇంతకుముందు మేళా అంటే మనకు సిస్టమైజ్ లేనప్పుడు మనకు మేళా ఉండే, మేళా పెట్టి మనకు అందరికీ ఇచ్చినారు, కానీ ఇప్పుడు ఇవ్వడానికి లేదు. మాకు రిస్ట్రిక్టెడ్, 48 అంటే 48, 24 అంటే 24 వస్తాయి, అంతకంటే ఎక్కువ పోవడానికి లేదు. ఓకే, థ్యాంక్ యూ. విషయం ఏమిటంటే ఇక్కడ మనందరం ఇంతమంది డ్రైవర్స్ ఉన్నాం, ఏనాడు కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల లోపల మన వెనుక మన ఫ్యామిలీ ఉందని చెప్పి ఆలోచించాలి దయచేసి. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నాం, మళ్ళీ ఇంటికి వస్తామా రామా అనేది మనది గ్యారంటీ లేదు. మనది ఎలాగా అంటే గుప్పెట్లో మన ప్రాణంలాగా. దయచేసి మీరందరూ డ్రింక్ కానీ ఎట్టి పరిస్థితుల లోపల డ్రింక్ చేయకండి. సెకండ్ థింగ్, బైక్ మీద వెళ్తుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. మూడవది, కార్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్. కొన్ని సందర్భాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే డ్రైవర్ పెట్టుకుంటాడు, కొన్ని సందర్భాల్లో పక్కన వాళ్ళు పెట్టుకోరు. నేనైతే పెట్టుకున్నా వాళ్ళు పెట్టుకోలేనుకుంటారు, కానీ అది మీ బాధ్యత. మీరు కూడా చెప్పండి మీ పక్కన వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెట్టుకోమని చెప్పి. సీట్ బెల్ట్ ఎంత సెక్యూరిటీ అంటే కొన్ని సందర్భాల్లో ముంగట యాక్సిడెంట్ అయినప్పుడు పడి ముంగట లేచిపోయి పడ్డ సందర్భాలు ఉన్నాయి, అది ఎన్నోసార్లు నేను చూసిన ఆ రోడ్డు మీద. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఎట్టి పర్సన్లో సీట్ బెల్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా పెట్టుకోండి. ఇంట్లోకి వెళ్ళి మనం ఎలాగైనా చాబీ అయితే ఎలా తీసుకుంటామో, మన కార్కి తీసుకుంటామో, అలాగే సీట్ బెల్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ధరించండి. రెండవది, బైక్ మీద వెళ్తుంటే వాళ్ళకి హెల్మెట్. మూడవది, ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎట్టి పర్సన్ లోపల కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఏంటంటే ప్యాసింజర్ కనిపించగానే రోడ్డు మీదకి సైడ్కి వెళ్ళిపోవటం, అంటే ఎందుకంటే వీళ్ళు ఈ రోజు నేను సంపాదించుకోలే అన్న ఆశలు ఉంటారు. కానీ దయచేసి అది కాదు, ఇవాళ కాకుండా రేపు మనకి ఇక్కడ రాసి పెట్టినట్టు ఎట్టి పర్సన్ లోపల మనం సంపాదించుకుంటాం. మీరు కూడా టర్నింగ్స్ మీద కానీ ఎక్కడన్నా ప్యాసింజర్స్ ఉన్నప్పుడు కానీ దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం, జస్ట్ ఆపేటప్పుడు పక్కన కొంచెం ఆలోచించుకొని వెనుక ఒక్క సైడ్ గ్లాస్లో కొంచెం చూసి ఆ తర్వాత పక్కన తీసుకోండి. ఒక సెకండ్లో మనకు పోయితే లేదు, ఒక సెకండ్లో మనకు ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావండి. దయచేసి మీరందరూ ఇది ఒక గమనించాలని కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ అభినందనాలు. మనం ప్రతి సంవత్సరము రహదారి భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం, అందులో భాగంగా ఒక్కొక్క సూక్తిని తీసుకొని మనము ఇది భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈసారి మనం సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదంతో మనము ఈ వారం రోజులు జరుపుకుంటున్నాం. అంటే ఈ వారం రోజులు జరుపుకోగానే మనం ఆగిపోవాలని కాదు, సంవత్సరం పూర్తిగా మనం చేయించుకోవచ్చు, చేసుకుంటూ ఉందాం. మనం దాని రహదారి భద్రత జీవితానికి రక్షణ అనేది ఈసారి ఇచ్చిన మనకు కోటేషన్ స్లోగన్. దానిలో మనము ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు యాక్సిడెంట్లు 150,000 మంది చనిపోతున్నారు, 500,000 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సుమారు 1,300 మంది రోజు అంటే చనిపోతున్నారు. 20,000 మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే 20,000 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే అందులో 6,000 మంది చనిపోయినారు, 20,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఎటువంటి జబ్బు కానీ లేకపోతే ఎయిడ్స్ కానీ ఇంకొక రకమైన మహమ్మారి క్యాన్సర్ కానీ దానికంటే కూడా అతి ప్రమాదకరంగా యాక్సిడెంట్ల వలన చనిపోవడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్స్ అనేది మానవ తప్పిదాల వల్లనే 90% జరుగుతాయి. 90% అంటే మనం ఇన్ని రోజులు మనం వెహికల్స్ నడుపుతున్నాము, వెహికల్ మనం బ్రేక్ కొట్టంగానే పడుతుంది, 100,000 కిలోమీటర్లు నడిపినాము అనేది మర్చిపోవాలి. మనం ప్రతిరోజు ఇవాళ ఫస్ట్ టైమే నడుపుతున్నాము అనుకొని నడిపితే కనుక, ఎందుకంటే మీకు డ్రైవింగ్ రావచ్చు, ఎదుటి వ్యక్తికి డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు, ఆయనను చూసుకుంటూ మనం నడపాల్సి వస్తుంది. ఇప్పుడు సుధాకర్ బాబు గారు చెప్పినట్టు పెద్ద బండి యాక్సిడెంట్ అయితే పెద్ద బండి మీద పెడుతున్నారంటే అది మా దగ్గర లేదు, అది ఐపీసీలో వాళ్ళు ఏదైతే పెట్టి మాకు ఏ వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ చేయమంటారో మేము ఆ వెహికలే వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాం. వాళ్ళు చిన్న వెహికల్ పెడతారా పెద్ద వెహికల్ పెడతారా అనేది వాళ్ళ ఐఓ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు పెట్టిన దానికి లేదు లేదు మేము ఇది చేయాలా మేము అది చేస్తామని చెప్పడానికి మాకు లేదు, వాళ్ళ లెటర్లు ఏదైతే మెన్షన్ చేస్తారో అది చేస్తారు. వీళ్ళు అది చట్టరీత్యా దాంట్లో ఉంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము, కాబట్టి అది కొంచెం గ్రహించుకోవాలి. కాబట్టి మనం దీంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ను మనము పత్రాలన్నీ కలిగి ఉంటే కనుక మనకు, మనం చనిపోయినా కూడా లైసెన్స్ ఇవన్నీ ఉంటే కనుక మనం చనిపోయినా మన వాళ్ళకు ఏదో కొంత డబ్బులు వస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఆటో డ్రైవర్కు ట్యాక్స్లు తీసేస్తున్నారు, తీసేసి మనకు 500,000 బీమా పథకం కూడా మనకు ఇస్తున్నారు. యాక్సిడెంట్లో అంటే ఒక ఆటో డ్రైవర్ చనిపోతే కనుక మనకు 500,000 బీమా వర్తిస్తుంది.
ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు జనాలను కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అది ఆలోచించుకొని ఎవరేదో చేస్తున్నారు, ఆయన నలుగురు నెక్కించుకుపోతున్నారు, నేను 10 మంది నెక్కించుకుపోతామని చెప్పి ప్రిస్టేజియస్గా ఫీల్ కాకుండా జాగ్రత్తగా నడిపి అందరూ సుఖంగా ఉండాలని నేను ఇందుమూలంగా కోరుతున్నాను. భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి రహదారి పట్ల హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందే మా డిటిఓ గారు చెప్పినట్టు ఇంతకుముందు గతంలో మనం చదువుకునే వాళ్ళం, ఒక భయంకరమైన వ్యాధుల వల్ల ప్లేగు కావచ్చు, కలరా కావచ్చు, ఇంకో మహమ్మారి కావచ్చు, వాటి వల్ల చాలామంది ఒక భూకంపం అంటే వరదల వల్ల కావచ్చు, ఒక భూకంపాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు చాలా వందల మంది వేల మంది చనిపోయేవారం అని ఇంతకుముందు మనం చదువుకున్నాం, అప్పుడప్పుడు చూస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాల వల్ల, రోడ్డు యాక్సిడెంట్ల వల్ల రోజు రోజుకు చాలా మరణిస్తుండడం మన సమాజంలో మనందరికీ ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. సగటున సుమారు ప్రతి 4 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుంటే అంటే దాదాపు రోజుకు 360 మరణాలు, నెలకు 10,000 మరణాలంటే దాదాపు సంవత్సరానికి 120,000 ఓన్లీ మన భారతదేశ వ్యాప్తంగా 120,000 మరణాలు మనకు సంభవిస్తున్నాయి. మరణాలు కాకుండా ప్రమాదాలు 500,000 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ప్రమాదాలు జరిగి శాశ్వత అంగవైకల్యం కావచ్చు, కాలో చేతో మొత్తానికి పోవడం కావచ్చు, ఇటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. మరణమో లేదా అంగవైకల్యమో ఇటువంటి నేపథ్యంలో రోడ్డు సేఫ్టీ అన్నది దీని మీద విస్తృతంగా మనమంతా ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వమే కాదు, ఇటు ఆర్టీఏ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర విభాగాలు వాళ్ళ వంతు వాళ్ళ బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఎంత ఉందో సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఇది ఒక తమ బాధ్యతగా, రహదారి భద్రత అన్నది ప్రతి పౌరుని యొక్క బాధ్యతగా తీసుకుంటేనే మనం రోడ్డు ప్రమాదాలను నివారించే వాళ్ళు అవుతాం, తగ్గించిన వాళ్ళం అవుతాం. అసలు యాక్సిడెంట్ అంటేనే ఒక క్షణకాలం అప్రమత్తంగా లేకపోతే, క్షణకాలం జాగ్రత్తగా లేకపోతే అంటే లిప్తపాటు రెప్పపాటు కళ్ళు మూసి తెరిచేలోగానే ఆ స్ప్లిట్ ఆఫ్ సెకండ్లోనే మనం ఆ జాగ్రత్త లేకపోవడం వల్ల జరిగే ఒక అవాంఛనీయ సంఘటననే మనం యాక్సిడెంట్ అని మనం నిర్వచించవచ్చు. అటువంటి యాక్సిడెంట్ను మనం నివారించాలంటే మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలేంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, చాలా చిన్న చిన్న జాగ్రత్తలు, అందరికీ తెలిసిన జాగ్రత్తలు. ఇంతకుముందే సుధాకర్ బాబు గారు అన్నారు 15 రోజులకు అవగాహన ప్రతిరోజు కూడా అవగాహన మన ఆఫీస్కి వచ్చే వాళ్ళకి కావచ్చు, మనందరికీ తెలిసిన అవగాహన. తర్వాత త్రాగి వాహనం నడపరాదు, అది కూడా అందరికీ తెలిసిన విషయం. అంటే ఈ మరణించడం కూడా ఏ విధంగా జరుగుతుందంటే అతివేగం, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలలో మన కారణాలను విశ్లేషించుకుంటే 75 నుంచి 85% మానవ తప్పిదాలు, హ్యూమన్ ఎర్రర్. అంటే డ్రైవింగ్ సీట్లో కూర్చునే మనిషి యొక్క నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ కావచ్చు, అతివేగంతో కూడిన డ్రైవింగ్ కావచ్చు, ముఖ్యంగా ఆ 75-80% మానవ తప్పిదాల్లో ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు యువత, యువకులు 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి యువకులు, అది ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కావచ్చు లేదనుకుంటే ఇతర విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, వీరందరూ నగర శివార్లలో వెళుతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలకు మన బైకుల మీద వెళ్తూ చేసింగ్ ఇంత దురదృశ్యం అంటే తల్లిదండ్రుల యొక్క పుత్ర శోకాన్ని మిగులుస్తూ ఉంటూ, తల్లిదండ్రుల యొక్క గర్భశోకానికి కారణాలవుతూ ఆ యువత కూడా అంత నిర్లక్ష్యంగా. ఈ వేదిక ద్వారా నేను కూడా విన్నవించేది ఏంటంటే యువకులు ఒక ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులను ఎప్పటికప్పుడు మీరు గుర్తు తెచ్చుకొని రోడ్డు మీద వాహనం నడపాలి, బైక్ నడపాలి. చూస్తుంటాం హైదరాబాద్లో కావచ్చు, మనం కరీంనగర్ కావచ్చు, మిగతా ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళే దారిలో మనం చూస్తుంటే ఒకరిని ఒకరు ఒక స్పీడ్గా ఒక రేసింగ్ పెట్టుకొని చేసింగ్ పెట్టుకొని పోటీలు పెట్టుకుంటూ పక్క నుంచి బస్సు వెళ్తూ ఉంటుంది వాళ్ళ కాలేజీ బస్సు, ఆ కాలేజీ బస్సు ముందు వెళ్ళరు వెనుక వెళ్ళరు, అంటే అదొక స్టైల్ అన్నట్టు. కాలేజీ ఆ బస్సులో కూర్చున్నటువంటి అమ్మాయిలు కావచ్చు వాళ్ళంతా చూస్తూ ఉండాలి వీళ్ళ యొక్క షోలను అనేసేసి.
ట్రిపుల్ రైడింగ్ స్పీడు, ఇక్కడ స్పీడ్గా పల్టీలు కొట్టుకుంటా ఇట్లా చూస్తుంటే నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తా అంటే వీడు ఎక్కడైనా పడి చచ్చిపోతే బాగుంటా అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళ మీద సానుభూతి కూడా ఉండదు. దయచేసి ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఎందుకంటే అటువంటి వాడు చనిపోయినా కూడా సమాజం కూడా వానికి వానికి సానుభూతి కూడా ఉండదు. త్రాగి వాహనం నడిపి చనిపోయినా కూడా మీ అందరు తెలుసు ఏమైందంటే తాగిండట రాత్రి దాబా నుంచి వచ్చేటప్పుడు లారీ గుర్తుంది చనిపోయి. కాబట్టి దయచేసి మీరు త్రాగి కానీ ఎట్టి పరిస్థితులలో త్రాగి కానీ సెల్ ఫోన్ కానీ, సెల్ ఫోన్ అయితే మీకు తెలుసుగా ఇంతే. అందుకే ఈ మధ్య ఒక జోక్ కూడా వచ్చింది, రాను రానిగా మొబైల్ ఫ్రీ వెహికల్స్, స్కూటీలు మొబైల్ ఫ్రీ అంటే ఒక హ్యాండ్ ఉన్నదిగా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఆటో షోరూమ్ వాళ్ళకు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళకు ఒక హ్యాండ్ పెట్టారట. అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ రాగానే ఇట్లా పెట్టుకుంటున్నారు, ఇట్లా నడిపిస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ హ్యాండ్తో అవసరం లేదని ఒకటే హ్యాండ్ ఇచ్చి వెహికల్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. అంటే చెప్తున్న జోక్ అంటే మనం మన యొక్క సమాజం అట్లా తయారైపోయింది. ఇంతకుముందే చెప్పారు హక్కుల గురించి మనం ఎంతైతే మాట్లాడతామో మన బాధ్యత కూడా మనం అంతా నెరవేర్చాలి. బాధ్యత, సామాజిక బాధ్యత అంటే మనకు మంచి పౌరుడుగా ఉండాలంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు లేదా అన్నదానమో లేదు ఇంకో రక్తదానమో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆ వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మీ సెల్ ఫోన్ వస్తే సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేసి గమ్యస్థానాన్ని చేరిన తర్వాత అప్పుడు ఆ సెల్ ఫోన్ అటెండ్ అయితే మీరు అలా పెద్ద గొప్ప పని చేసినట్టు. మీరు రిలీఫ్ కావాలి, మంచిగా నేను మంచి పౌరుడిగా ఉన్నా నేను అని చెప్పేది. తాగి వాహనం నడపకుండా ఉంటే ఇటువంటి చిన్న చిన్న ట్రిపుల్ రైడింగ్ అంటే రహదారులు చూస్తుంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ రహదారుల యమపురికి దారులా, అంటే యమలోకానికి తీసుకెళ్లే దారుల్లాగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తే ఎక్కడ మనం ఇక్కడ నుంచి ఒక లాంగ్ ఎక్కడ వెళ్ళామనుకోండి, విజయవాడ ఒక వైజాగ్ మధ్యలో ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ మనం చూస్తాం. ఎక్కడో ఒక దగ్గర మనల్ నుంచి ఓవర్టేక్ చేసిపోయిన ఒక వెహికల్ అక్కడ ఒక స్తంభం కుదుకొని అక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి కారణాలు పెద్ద పెద్ద కావు, చిన్న చిన్న కారణాలు. అయితే ఎడ్యుకేషన్ ఒకటే సరిపోతుందా, అవేర్నెస్ ఒకటే సరిపోతుందా? మనం కూర్చుండబెట్టి స్నాక్స్ ఇచ్చి టెంట్ వేసి బొట్టు పెట్టి మంచిగా అది చేస్తే అది సరిపోదు. అందుకే ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఎన్ఫోర్స్మెంట్ అంత ఇంపార్టెంట్. విస్తృత తనిఖీలు చేసి భారీ జరిమానా అంటే తప్ప మనలో మార్పు రాదు. ఇప్పుడు కరీంనగర్ టౌన్లో సిబి గారు హెల్మెట్ లేకపోతే భారీ జరిమానా అని ఫిబ్రవరి 1st నుంచి అని చెప్పారు. రాత్రి వారం రోజులలో దాదాపు 50,000 హెల్మెట్లు అమ్ముడిపోయాయని రిపోర్ట్. అంటే నిజంగా అనుకుంటే మనం అది పెద్ద సమస్య కాదు. హెల్మెట్ అంటే అటువంటి అంటే ఒక తనిఖీ ద్వారా అంటే భారీ జరిమానాల వల్ల కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ వల్ల కావచ్చు. ఒకవైపు మన సమాజం అనేది విభిన్నమైనటువంటి మన భారతదేశం కావచ్చు, మన సమాజము అది నిరుద్యోగం లేక నిరుద్యోగిత వల్ల ఉద్యోగాలు లేక చాలామంది యువకులు ఆటో రిక్షా కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు డ్రైవింగ్ చేసుకుంటారో ఇంకో పుట్టగూటి కోసం గడుపుకునే పరిస్థితి ఒకవైపు. మరొక వైపు అది అదే ఓవర్లోడ్తో వెహికల్ వెళ్ళి అక్కడ ఏదైనా యాక్సిడెంట్లు ఏదైనా అయిపోతే ఆర్టీఐ అధికారులు ఏం చేస్తున్నారు, ఆర్టీఐ అని చెప్పేసి ఇంకోవైపు. వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ తనిఖీలు నిర్వహించుకుంటూ కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళకి జరిమానాలు విధిస్తూ వాళ్ళలో మార్పు తెచ్చుకునే ప్రయత్నము రవాణా శాఖ విస్తృతంగా చేస్తుందని చెప్పేసి కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఓవర్లోడ్తో వెళ్ళకుండా డ్రైవింగ్ ఇంతకుముందు చెప్పారు, ప్రతి ఒక్కరికి లైసెన్స్ కంపల్సరీ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి వెహికల్కు. ఇవన్నీ చిన్న చిన్న కారణాలు, వాటన్నిటిని కానీ మనం జాగ్రత్త పాటిస్తే మనం మానవ తప్పిదాలుగా ఏవైతే 75-80% రికార్డ్ అయిందో ఆ మానవ తప్పిదాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఇక మిగిలిన 10-20% చూసుకుంటే వాహన కండిషన్ బాగాలేకపోవడం, వెహికల్కి సరైన ఫిట్నెస్ లేకపోవడం, తర్వాత రోడ్డు కండిషన్ బాగాలేకపోవడం, కొన్ని చోట్ల 1%, 2% వాతావరణ కండిషన్ బాగాలేకపోవడం, ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకుంటే వాహనం కండిషన్ కూడా వస్తే ప్రతి వెహికల్ కూడా ఇప్పటికే మన ప్రభుత్వము 15 సంవత్సరాలు దాటినటువంటి స్కూల్ బస్సులను, ఎందుకంటే చిన్నపిల్లల ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి స్కూల్ బస్సులను కాలేజీ బస్సులను 15 సంవత్సరాలు దాటిన బస్సులను నిషేధం విధించింది. వాటిని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం కానీ వాటిని మళ్ళీ రోడ్డు మీద ఎక్కడం కానీ జరగదు, అది జీవో కూడా వచ్చింది. అదేవిధంగా మిగిలిన బస్సులు కూడా 15 సంవత్సరాలు దాటినా 2 ఇయర్స్ అయినా కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ రావాలి,
వెహికల్ ఫిట్నెస్ లేకపోతే, సరైన కండిషన్ లేకపోతే మా మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయరు. ఈ సందర్భంగా మేము అంటే పైన డిస్కషన్స్లో కూడా పెడుతున్నాము, ఒక 15 సంవత్సరాలు దాటితే మిగిలిన వాహనాలు కూడా పెద్ద పెద్ద వాహనాలను కూడా సాధ్యమైనంత వరకు వాటి కూడా పరిమితులు విధిస్తే బాగుంటుందని చెప్పేసి. కాబట్టి వాహన కండిషన్ కూడా ముఖ్యంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు కావచ్చు, స్కూల్ బస్సు యాజమాన్యాలకు కూడా చెప్పేది ఏంటంటే, బస్సు అంటే ఒక అకాడమిక్ నిర్వహణ బట్టి ఎంత శ్రద్ధ వహిస్తారో, అంటే ఫీజుల వసూలు విషయంలో కావచ్చు లేకపోతే ఇంకో విషయంలో ఆ మేనేజ్మెంట్స్ ఎంత శ్రద్ధ చూపిస్తారో, స్కూల్ బస్సును మేనేజ్మెంట్ చేసే విషయంలో అంత నిర్లక్ష్యం చూపిస్తారు. వాటి అసలు పట్టించుకోరు, ఆ బస్సు డ్రైవర్ యొక్క మానసిక పరిస్థితి పట్టించుకోరు, ఆ బస్సు యొక్క కండిషన్ పట్టించుకోరు. కాబట్టి ఆ బస్సు డ్రైవర్కు ఆ బాధ్యత ఉంది, ఏదైనా జరిగితే యాజమాన్యానికి చెప్పాలి, లేదంటే మా ఆర్టీఓ వాళ్లకు ఫిర్యాదు చేయాలి. ఖచ్చితంగా ఆ బస్సును మేము సీజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే చర్య తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ బస్సు అంటే బస్సుల నిర్వహణ బాధ్యత కూడా ఆయా యాజమాన్యాలది. ఎందుకంటే సమాజంలో ఒక చేత్తోని కొంత చప్పట్లు కాదు, రెండు చేతులు కలిసిన చప్పట్లు, అందరూ సమిష్టి బాధ్యత వహిస్తేనే మనము రహదారి బాధ్యత నివారించవచ్చు, రహదారి బాధ్యతను మనం పెంపొందించవచ్చు, ప్రమాదాలు నివారించవచ్చు. అప్పించుకోవాలి. ఒకటి మీరు అనుకున్న గమ్యస్థానం అది ఇల్లు కావచ్చు, లేకపోతే మీరు కోరుకుంటున్న ప్లేస్ కావచ్చు. రెండవది యమలోకం, ఎక్కడికి వెళ్ళాలి కొంచెం మనం దారి తప్పితే యమలోకానికి వెళ్తాం. మన సెల్ ఫోన్ వచ్చిందంటే యముడు ఫోన్ చేస్తున్నాడు లెక్క, ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే యముడు హలో అంటాడు, మనం హలో అన్న లోపల వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రహదారి ప్రమాదాల వల్ల జరిగే నష్టాలు మీకు తెలుసు, శాశ్వత అంగవైకల్యము, మరణము, రహదారి ప్రమాదాల కారణాలు తెలుసు. మరి వీటిని ఎలా నివారించాలంటే 3-4 E's. ఒకటి ఎడ్యుకేషన్, ఇంతమంది చెప్పాను విస్తృతమైన అవగాహన, ఎక్కడ పడితే అక్కడ సినిమా హాల్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, ఎక్కడ చూసినా చూడంగానే ఎక్కడో ఒక 1% ఒక రాను దాని మీద ఒక ధ్యాస, దాని మీద ఒక అవగాహన, దాని మీద ఈ విధంగా ఉండాలన్నటువంటి ఒక ఫీలింగ్. తర్వాత ఎన్ఫోర్స్మెంట్, విస్తృతమైనటువంటి తనిఖీలు పోలీసులు ఆర్టీఐ డిపార్ట్మెంట్ తనిఖీలు చేస్తే కొంచెం భయం ఉంటుంది, దాని ద్వారా కూడా నివారించదు. మూడవది ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ అంటే అన్ని శాఖల సమన్వయము. ఒక యాక్సిడెంట్కు చాలా కారణాలు, ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే మా బృందం వెళ్తుంది, టీం పోలీస్ కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు, దానికి కారణాలు చాలా ఉంటాయి, మూలమల్ప లేకపోతే ఆ రోడ్డు కండిషన్ బాగాలేక, ఇంతమంది చెప్పినట్టు రోడ్డు కండిషన్ బాగాలేకపోవడమా, వెహికల్ కండిషన్ బాగాలేకపోవడమా, లేకపోతే అక్కడ డివైడరు వల్ల కారణమా, ఇవన్నీ విశ్లేషించి ఆ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తాం. నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఆర్ఎన్బి, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయం, DM&HO, మెడికల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టేసి ఆ ప్రమాదానికి కారణాలతోని వాళ్ళకి రిఫర్ చేయడం. అన్నిటికన్నా మించి ఎమర్జెన్సీ కేర్, ఒక యాక్సిడెంట్ అంటే ప్రజలకు కూడా ఒక ఎమర్జెన్సీ కేర్ అని, ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రజలు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమైంది, ముఖ్యంగా హైవే రేంబడి ఉన్నటువంటి ప్రజలు రెండు విధాలుగా కారణాలు ఇదవుతారు. ఒకటి ప్రమాదానికి కారణాలు అవుతారు, అంటే వాళ్ళు ప్రమాదంకి లోనవుతారు. రెండవది ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా చూసే సాక్షులు వాళ్ళే, ముఖ్యంగా మా హైదరాబాద్ విజయవాడ హైవే వెంబడి ఆంధ్రాకి వెళ్ళే చాలామంది మీకు తెలుసు, మన హరికృష్ణ గారు కావచ్చు, అంతకుముందు వేరే వాళ్ళు కావచ్చు, యాక్సిడెంట్ జరగగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు చేయవలసినటువంటి కింకర్తవ్యం, అంబులెన్స్కి ఫోన్ చేయడమా, లేకపోతే ఇమ్మీడియట్గా ప్రాథమిక చికిత్స ఏ విధంగా చేయాలి, లేదంటే దగ్గర ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్కి ఏ విధంగా చేయాలన్నది కూడా ఒక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది ఒక రహదారి భద్రత అన్నది ఇంతకుముందే చెప్పినట్టు ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది ఒక వారోత్సవాలు అంటే వారానికి ఆ సిగ్నిఫికెన్స్, ఎందుకంటే ప్రతి దానికి ఒక డే అనేది ఉన్నట్టు దీనికి ఒక వారం కేటాయించి దీన్ని ఉధృతంగా చేస్తూ ఇది నిరంతర ప్రక్రియ లాగా, ఇది ఒక ఉద్యమం లాగా, రహదారి భద్రత అనేది ఒక ఉద్యమం లాగా తీసుకెళ్ళి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసినప్పుడే మనము ఈ రహదారి ప్రమాదాలను నివారించిన వాళ్ళు అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా రవాణా శాఖ బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఏం అవసరం లేదు, మనకి ఏ రోగాలు రావడము చనిపోవడం అది కాదు, రహదారి మీద భద్రంగా ఉంటేనే మన జీవితం మొత్తం కూడా
మనం సేఫ్టీగా ఉంటామన్న ఒక బ్రహ్మాండమైన నినాదంతో ఈ సంవత్సరము రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా చక్కని ఐ క్యాంపును కండక్ట్ చేసి ఐ క్యాంపు నిర్వహించినటువంటి డిఎంఎండ్హెచ్ఓ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీకోసమే ఐ క్యాంపు నిర్వహించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో